సౌండ్ యొక్క అబ్రివేషను మరియు తరంగము దాని యొక్క అబ్రివేషన్ని చెప్పుకోవటం జరిగింది మనం పార్ట్ టూలో తరంగం యొక్క లక్షణాలను చెప్పుకుందాం తరంగం అంటే ఏంటి అంటే ఒక ధ్వనిజనకాన్ని ఒక బిందువు నుండి మరొక బిందువుకి తీసుకొని పోయేటువంటి తరంగానే ఒక శక్తినే మన తరంగం అంటాము ఓకేనా ఫ్రెండ్స్ తరంగం అంటారు మరి తరంగానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అయ్యా అంటే దీనికి నాలుగు రకాల లక్షణాలు ఉండటం జరిగింది ఒకటి వేవు లెంత్ అంటాం తరంగ దైర్ఘ్యము నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ వేవ్ లెంత్ నెంబర్ టూ ఫ్రీక్వెన్సీ నెంబర్ త్రీ వెలాసిటీ నెంబర్ ఫోర్ యాంప్లిట్యూడ్ కంపన పరిమితి తరంగ వేగము పౌనపుణ్యము తరంగ దైర్ఘ్యము అనేటువంటి ఈ నాలుగు రకాల లక్షణాలు ఒక తరంగానికి ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క లక్షణాలను మనం ఈరోజు క్లాసులో చర్చించుకుందాం మరి తరంగ లక్షణాల్లో మొట్టమొదటైనటువంటి తరంగ దైర్ఘ్యము దీన్ని వేవి లెంత్ అంటారు మనము ఫిజిక్స్లో దీన్ని ల్యామ్డాతో సూచిస్తామండి ల్యామ్డాతో సూచించటం జరుగుతుంది దీన్ని ల్యామ్డా అంటాము మరి తరంగ దైర్ఘ్యం అంటే ఏంటయ్యా అంటే తరంగం యొక్క పొడవుని తరంగ దైర్ఘ్యం అంటాం తరంగం అనేటువంటిది ఎంత దూరం ఉందో దాని యొక్క పొడవునే మనం తరి తరంగ దైర్ఘ్యం అంటాం వాళ్ళు ఎంతంటే తెలుసు పొడవని దాని యొక్క పొడవునే మరి వేవలంత అంటాం దీనికి నిర్వచనం ఏమైనా ఉందయ్యా అంటే ఒకే దశ లేదా ప్రావస్థ నేను దీని యొక్క పదాలను తర్వాత ఎక్స్ప్లెనన్ చేస్తాను నిర్వచనం వినండి ఒకే దశ లేదా ప్రావస్థలో ఉండే రెండు వరుస కణాల మధ్య దూరాన్ని తరంగ అంటారు తరంగదైర్ఘ్యం అంటే ఒకే ప్రవస్థలో ఉండే రెండు వరుస కణాల మధ్య దూరాన్ని తరంగదైర్ఘ్యం అంటారు లేదా ఒక్క ప్రవస్థలో ఉన్నటువంటి రెండు వరుస బిందువుల మధ్య దూరము ఉదాహరణకి చెప్పాలంటే రెండు వర్ష శృంగాల లేదా రెండు వర్ష ద్రోణుల మధ్య దూరాన్నే తరంగదైర్ఘ్యం అని చెప్పవచ్చు ఇలా కాదు కానీ డయాగ్రామ్ వేసి మీకు చూపిస్తాను అప్పుడు బాగా అర్థమైద్ది ఫ్రెండ్స్ మరి మనకు తెలుసు ఒక స్థిరతరంగాన్ని తీసుకుంటే ఇలా ఉండిద్ది మరి మనం తరంగం గీయాలి కదా తరంగాన్ని ఎలా చూపి చూపిస్తాం తరంగం అనేటువంటిది ఇలా ఉండిద్ది కదండి ఇది తరంగం అన్నమాట తరంగం మరి తరంగంలో మనకి ఇది ఒకటవ ప్రవస్థ అయితే ఇది రెండవ ప్రవస్త అని చెప్పుకోవచ్చు పైనున్న భాగాన్ని మొదటి ప్రవస్త కింద ఉన్నటువంటి భాగాన్ని రెండవ ప్రవస్త అని ఈ పైన ఉన్నటువంటి వాటిని శృంగాలు శృంగాలు కింద ఉన్నటువంటి దానిని ద్రోణులు ద్రోణులు ఓకేనా మరి వీటి మధ్య దూరాన్ని ల్యామ్డా బైటు అంటాం ఇక్కడకున్నటువంటి దాన్ని ల్యామ్డా బైటు ల్యామ్డా టూ మరి ఇది కూడా బై టూ అవుతుంది ఈ ల్యామ్డా బైటు బై టూ ఇక్కడి వరకు ల్యామ్డా ల్ ల్ అవుతుంది అనమాట నేను కలర్ ఇది ఒక పాయింట్ అనుకుంటే ఇది ఇంకొక పాయింట్ అయింది దీన్ని తరంగ దైర్ఘ్యము అంటాము దీన్ని మనం ల్యాప్టాతో చూపిస్తాము ఈ బిందువుని మనము ఏమంటారా అంటే శృంగాలు లేదా ప్రస్పందనాలు శృంగాలు లేదా ప్రస్పందనాలు అంటారు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బిందువుని ద్రోణులు లేదా అస్పందనాలు నోడ్ ఇది యాంటీ నోడ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా మరి నిర్వచనం ఏంటి రెండు వరుస శృంగాలు ఇదిగో ఇదొక శృంగము ఇదొక శృంగము ఇట్ట కాబట్టి ఇదొక తరంగ దైర్ఘ్యము లేదా ఇక్కడ రెండు ద్రోణులు ఇక్కడి నుంచి ఎడకొక ద్రోణి అయింది ఇక్కడ నుంచి ఏడకొక ద్రోణి అద్ది దీన్ని తరంగ దైర్ఘ్యం అంటారు లేదా ఇదిగో ఈ మధ్య దూరాన్ని లాండాతో సూచించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి తరంగ దైర్ఘ్యం అంటే చెప్పుకున్న మనకి ఇందులో ఏం ఏర్పడతాయ్యా అంటే సంపీడనాలు సంపీడనాలు ఏర్పడతాయి అలాగే విరళీకరణాలు విరళీకరణాలు కూడా ఇందులో ఏర్పడటం జరుగుతుంది మరి దీనికి ప్రమాణాలు ఏంటయ్యా అంటే ప్రమాణాలు యూనిట్స్ సిజిఎస్ పద్ధతిలో మనం సెంటీమీటర్స్ అంటాం మరి ఎస్ఐ పద్ధతిలో మీటర్స్ అంటాం మరి ఎంకేఎస్ పద్ధతిలో మీటర్స్ అంటాము ఈ మూడు కూడా తరంగ దైర్ఘ్యానికి ప్రమాణాలని చెప్పుకోవచ్చు మరి రెండవది ఏంటయ్యా అంటే పౌనపుణ్యము పౌనపుణ్యం పౌనపుణ్యాన్ని మనము ఫ్రీక్వెన్సీ ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీ అంటారు తెలుగులో ఇంకొక పదం ఏందయ్యా అంటే తరచుదనము ఏమంటారయ్యా తరచుదనము తరచు తనము ఒక కాలంలో ఒక బిందువును దాటి వెళ్ళే తరంగాల సంఖ్య ఒక సెకండ్లో ఒక బిందువు ఉండండి ఈ బిందువు నుండి కొన్ని తరంగాలు ఒక సెకండ్లో సపోజు ఇరవై తరంగాలు కనుక వెళ్ళాయి అంటే ఇరవై పౌనపుణ్యాలు కలిగి ఉందని చెప్పుకోవచ్చు లేదా మరి ట్వంటీ హెడ్జెస్ హెడ్జ్ ట్వంటీ హెడ్జెస్ పౌనపుణ్యం ఉందని చెప్పవచ్చు అప్పుడేమో ఏమన్నా అంటే ఇరవై ట్వంటీ ట్వంటీ అడ్జస్ట్ అన్నప్పుడు ఒక సెకండ్లో అది ఇరవై తరంగాలను సృష్టిస్తుంది అని చెప్పుకోవచ్చు ఒక సెకండ్ కాలంలో ఒక బిందువును దాటి వెళ్ళే తరంగాల సంఖ్యను పౌన అంటాము దీనిని వాళ్ళు ఇక్కడ న్యూ అన్నారండి ఇది వీ కాదు న్యూ లేదా ఎఫ్ఎన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎఫ్ఎన్ అయినా పెట్టుకోవచ్చు ఓకే మరి దీనికి ప్రమాణాలు ఏంటయ్యా అంటే ఒకటి బై సెకను వన్ బై వన్ బై సెకన్ లేదా హెడ్జెస్ లేదా కంపనాలు కంపనాలు నెంబర్ ఆఫ్ ఆసోలేషన్స్ బై సెకన్ లేదా నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ బై సెకన్ డోలనాలన్న ఆసోలేషన్స్ అంటాం మనము ఓకేనా ఫ్రెండ్స్ ఒక సెకండ్లో ఎన్ని రివల్యూషన్స్ చేస్తుంది ఒక సెకండ్లో ఎన్ని భ్రమణాలు చేస్తుంది ఒక సెకండ్లో ఎన్ని కంపనాలు చేస్తుంది మరి దీన్నే మనం హెడ్జెస్ అంటారు హెడ్జెస్ హెడ్జెస్ అనేది పౌనపుణ్యానికి ప్రమాణము అని చెప్పుకోవచ్చు మరి ఇంకో విషయం ఏంటయ్యా అంటే మరి ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు వన్ బై టీ అని చెప్పుకోవచ్చు ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు వన్ బై టీ అంటే కాల విలోమమే ఆవర్తన ఒక పూర్తి తరంగం ఏర్పడడానికి పట్టిన కాలాన్ని ఆవర్తన కాలం అంటారు టీ మీన్స్ ఒక పూర్తి తరంగం ఒక పూర్తి తరంగం పట్ట పట్టడానికి కావలసినటువంటి కాలాన్ని ఆవర్తన కాలం అంటారు మరి దీని యొక్క విలోమం మరి వన్ బై టీ అనేది ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవచ్చు మరి నంబర్ త్రీ నెంబర్ త్రీ కంపన పరిమితి యాంప్లిట్యూడ్ యాంప్లిట్యూడ్ అంటారు యానకంలో కణం పొందే గరిష్ట స్థాన యాంప్లిట్యూడ్ అంటే ఏం లేదండి ఇప్పుడు ఇదంతా ఉంది కదా ఈ పాయింట్ని ఈ పాయింట్ని మనము అంటాము ఇక్కడి వరకు గనిష్ట స్థాన భశం పొందింది దీన్ని ఏతో చూచిస్తామో ప్రమాణాలు సెంటీమీటర్ లేదా మీటర్స్ అని చెప్పుకోవచ్చు మరి తరంగ వేగము తరంగ వేగము దీన్ని మనము వీతో సూచిస్తాం వి వీతో సూచిస్తాం ఒక సెకండ్ కాలంలో తరంగం ప్రయాణించిన దూరమే మరి తరంగ వేగం అంటారు దీన్ని వీతో సూచిస్తారు వేగము పౌనపుణ్యం తరంగ దైర్ఘ్యాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదండి వేగం చెప్పుకున్నాము పౌనపుణ్యం చెప్పుకున్నాం తరంగ దైర్ఘ్యము చెప్పుకున్నాం మరి వీటి మధ్య ఎటువంటి సంబంధం ఉండిద్దయ్యా అంటే వేగము ఈక్వల్ టు వేగము ఈక్వల్ టు మ్యూ ల్యామ్డా అని చెప్పుకోవచ్చు మ్యూ ల్యామ్డా వేగము ఈక్వల్ టు మ్యూ లేం లేదా వేగము ఈక్వల్ టు పౌన పుణ్యము తరంగ దైర్ఘ్యము అని చెప్పుకోవచ్చు మరి ఇన్ని విధాలుగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అడుగుతాడు మరి మీరు జా చాలా జాగ్రత్తగా ఉండి యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి మరి మన నాని టెక్కన్ వీడియోస్లో ఇలా చాలా క్లాసులు చేయడం జరుగుతుంది నాట్ ఓన్లీ ఫిజిక్స్ మనకి హిస్టరీ అర్థమేటిక్ అలాగే పర్సన్స్ ఇన్ న్యూస్ మరి ఇంపార్టెంట్ డేట్స్ మరి జీకే ఇంకా బయాలజీ ఫిజిక్స్ ఇలా చాలా చాప్టర్స్ చెప్పటం జరుగుతుంది మరి ఈరోజు మనం తరంగ దైర్ఘ్యం మరి తరంగం యొక్క లక్షణాలు చెప్పుకోవటం జరిగింది మరి ఫిజిక్స్లో ఇంకా ఈ యొక్క ధ్వని చాప్టర్ నుండి మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి తర్వాత మనము తరంగంలో రకాలు ఈ లక్షణాలు చెప్పుకున్నాం కదా తరంగం యొక్క రకాలు చెప్పుకుందామండి తర్వాత తరంగం యొక్క రకాలు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్